డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలో మరో 5,000 నుంచి 6,000 ఉద్యోగాలకు కొత్త డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు. డీఎస్సీ వాయిదా వేయాలని కొందరు ఆందోళన చేస్తున్నారని, వాయిదా వేస్తే పేద విద్యార్థులు నష్టపోతారని భట్టి అన్నారు. నిరుద్యోగులు డీఎస్సీతో ఉద్యోగాలు పొంది స్థిరపడాలని తాను కోరుకుంటున్నారని తెలిపారు భట్టి. రాష్ట్ర ప్రజలకి, నిరుద్యోగ యువతి యువకులకి మీ భవిష్యత్తుని కాంక్షించేటువంటి ప్రభుత్వంగా, మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తూ ఉన్నాం. మీరందరూ మంచిగా పరీక్షలు రాసి ఉద్యోగాల్లోకి వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి త్వరితగతిన టీచర్స్ కావాలి మనకి. ఇప్పటికే 8,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండి విద్యాబుద్ధులు పొందలేక బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నారు. 10 ఏళ్ళు వాళ్ళ గురించి ఆళ్ళ పాలన ఎవడు పట్టించుకోలే. మీరు తొందరగా పరీక్షలు రాసి టీచర్లుగా తయారై త్వరితగతిన అక్కడికి వెళ్ళి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి ఈ సమాజాన్ని ముందు నడిపించాల్సిన, తీసుకుని పోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీరు ఆ దిశలో అడుగులు వేస్తూ రేపు పెట్టేటువంటి డిఎస్సీ పరీక్షని సక్రమంగా వినియోగించుకొని ఎవరూ ఆందోళన చెందకుండా పరీక్షలు రాయండి. ఆల్రెడీ 2 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్స్. పొరపాట్లు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ డిఎస్సీ వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే నేను చెప్తా ఉన్నాను. ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు.